एवीएन न्यूज़ की स्वागत है। ना पेर कल्याणी मुंदुगा बुलेटिन ला हेडलाइंस। बीरपूर कंडलपल्ली लो रैत क्लस्टर भवनालनु प्रारंभिंचिन राष्ट्र संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर। बेल्लंपल्ली कांटा एरिया लो जेएसी नायकुलु मोडी प्रभुत्वानिकि व्यतिरेकंगा रास्तारोका। రోజు రోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన। బెల్లంపల్లిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏఐఎఫ్డిఎస్ బీసీవీఎస్ టీవీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు। పోచమ్మ ఆలయాల కమిటీ వేయాలని సర్పంచ్ కి విజ్ఞప్తి। కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహించాలని కోరిన భక్తులు। ఈ రోజు బెల్లంపల్లిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను భాగంగా బెల్లంపల్లి బస్తీలోని ప్రభుత్వ పాఠశాల నూతనంగా భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సత్యవతి రాథోడికి అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బాని రాజేంద్ర ప్రసాద్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్ తెలంగాణ విద్యార్థి సమైక్య రాష్ట్ర నాయకులు రేగుంటి క్రాంతి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అతిపెద్ద పట్టణమైన అన్ని రవాణా సౌకర్యాలతో పాటు వందలాది ప్రభుత్వ భూములు కలిగిన ప్రాంతం బెల్లంపల్లి పట్టణమని ఈ నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 వేల మంది గిరిజన ప్రజలు నివసిస్తున్నారని మంచిర్యాల జిల్లాలోని గురుకుల పాఠశాల లేక గిరిజన పిల్లలు పక్క జిల్లాలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక చదువు మధ్యలోనే ఆపేసి కూలీలుగా మారుతున్నారని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి పట్టణంలో వెంటనే గిరిజన గురుకుల పాఠశాల మరియు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని కార్యాలయం ఏర్పాటు చేయాలని ఐటీడీఏ భవనంలో కొనసాగుతున్న ఎస్టీ ఆశ్రమ పాఠశాల వెంటనే పక్క భవనాన్ని పక్క భవనాన్ని కట్టించాలని అలాగే సింగరేణి క్వార్టర్లో సీడీపీఓ కార్యాలయం ఉందని వెంటనే దానికి నూతన భవనం ఏర్పాటు చేయించాలని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టును ఇతర మహిళా డాక్టర్లను ఏర్పాటు చేయాలని అన్నారు। చైర్మన్ చేత గారు వేదిక మీద ఉన్నటువంటి డిఓ గారు గౌరవ కౌన్సిలర్స్ ఆర్టీఓ గారు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది మా ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు మా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం। ఇది చాలా సంవత్సరాల కిందట ఒక పురాతనమైనటువంటి స్కూల్ అక్క బెల్లంపల్లిలో ఈ బెల్లంపల్లి 1926 ఇక్కడికి మైనింగ్స్ వచ్చినాయి ఇల్లెందు తర్వాత మీ జిల్లాలో ఇల్లెందులో తర్వాత బెల్లంపల్లికి వచ్చినాయి 1926 సంవత్సరంలో అప్పుడు ఈ ప్రాంతంలో ఈ స్కూల్ ఆ రోజులలో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఇక్కడ అత్తాల బడి అని ఒకటి ఉండేది ఇక్కడ ఆ పక్క కాస్కోటి దగ్గర చాలా బాగుండే అత్తాలు పెట్టి అట్లా ఉండేది వాస్తవానికి ఇది జిల్లా హెడ్క్వార్టర్ కావాల్సి ఉండే కానీ గతంలో 15 20 సంవత్సరాల నుంచి మంచిర్యాల అని గతంలో జరిగినటువంటి ముఖ్యమంత్రులు అట్లాగే అందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా మంచిర్యాలకే మరి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి బెల్లంపల్లిలో డివిజన్స్ లేకుండే ఇంతకు ముందు జరిగింది అట్లాగే ఎలక్ట్రికల్ డివిజన్ ఆఫీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్టీఓ ఆఫీస్ ఇవ్వడం జరిగింది అట్లాగే మీ డిపార్ట్మెంట్ సిడిపి ఆఫీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది లెటర్ తీసింది అమ్మ సిడిపి గారు వచ్చింది అమ్మ మంజూరియాలు అని చెప్పేసి నేను మరి వారి తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళంటే ఇవ్వలేనట్టున్నారు ఇక్కడ అలా అడిగిపోయిందో ఏమో నా డౌట్
సరే ఇది సెంటర్ ప్లేస్ అమ్మ ఈ చుట్టుపక్కలంతా కూడా చాలా మండలాలు ఉన్నాయి ఏ మండలంలో కూడా మా నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ ఎందుకు జరిగిందో తెలియదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అది అనుకోకుండా జరిగిన సంఘటన దయచేసి పిల్లలు కూడా ఎవరు దాని గురించి ఆలోచన చేయద్దు మంచి భోజనం ఇవాల ప్రభుత్వం మీరు పెట్టుకునే పొట్టు కార్కెళ్ళి మీరు రాసుకునే పుస్తకాల కార్కెళ్ళి ప్రతి రూపాయి ప్రభుత్వం పెడుతున్నది తప్పకుండా మీరు ఇంకా ఉన్నత చదువు చదవాలి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే ఏదైతే పేదోళ్ళు ఈ వర్గాలు ఉన్నాయో పేద వర్గాలు ఉన్నాయో వర్గాల పిల్లలు బాగా చదువుకుంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటే తప్ప ఈ వర్గాలు బాగుపడాయని గట్టిగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి బీరుపూర్ మండలంలోని బీరుపూర్ కండ్లపల్లిలో రైతు వేదిక క్లస్టర్ భవనాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి రవి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, ఎంపీపీ మస్తూరి రమేష్, జెడ్పీటీసీ పాత పద్మ రమేష్, వైస్ ఎంపీపీ బలుమూరి లక్ష్మణ్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గార మండల కేంద్రంలోని శ్రీ ముత్యాల పోచమ్మ, శ్రీ నల్ల పోచమ్మ ఆలయాల కమిటీ ఏర్పాటు చేసి నూతన కమిటీ ఆధ్వర్యంలోనే జాతర ఉత్సవాలు నిర్వహించాలని శుక్రవారం సర్పంచ్ మూలా సుమలత శ్రీనివాస్కు భక్తుల వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత ఆలయ కమిటీ కాలపరిమితి 2 సంవత్సరాలు పూర్తి అయిందని, వెంటనే నూతన కమిటీని ఎన్నుకోవాలని వారు కోరారు. ఈ నెల 28న జరగనున్న పోచమ్మ జాతర ఉత్సవాలను నూతన కమిటీ నేతృత్వంలోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విజ్ఞాపక పత్రాన్ని స్వీకరించిన సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ సానుకూలంగా స్పందించారు. వెంటనే పోచమ్మ ఆలయాల కమిటీ వేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి బాబర్, ఉపాధ్యక్షులు నక్కా చంద్రమౌళి, మాజీ సర్పంచ్ సుద్దాల శరత్ చందర్, వీడీసీ సభ్యులు మరియు భక్తులు పెద్దనానేవి శంకర్, నగునూరి నట్స్ గౌడ్, సానా తిరుపతి సుంకం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండు జాతరలు అయిపోయినాయి ప్రస్తుతం ఉన్న కమిటీ ఆధ్వర్యంలో, మరి ఇప్పుడు మూడో జాతర కూడా ఇదే కమిటీ ఆధ్వర్యంలో చేస్తామని వాళ్ళు మొండి పట్టుతోటి ఉన్నారు. మరి ఇది గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల ద్వారా ఏర్పడినటువంటి మన శ్రీ ముత్యాల పోచమ్మ నల్లపోచమ్మ కమిటీ కాబట్టి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎన్నటి నుంచో దాదాపు 50-60 సంవత్సరాల నుంచి 2 ఏళ్ళకు ఒక కమిటీ మారుతూ వస్తుంది. మరి మనం చూసినప్పటికీ అయితే 10-12 ఏళ్ళ నుంచి జాతర జరుగుతుందైతే ఎద్దెత్తున రథోత్సవం జరుగుతుంది. ఇది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అయితే కమిటీ మారుతుంది. మరి ఈసారి కమిటీని మార్చకుండా అదే కమిటీతో చేస్తాం అనంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉందా, మరి ఇంకేదైనా ఉందా అని చెప్పేసి గ్రామస్తులందరికీ మరి పోచమ్మ భక్తులందరికీ కూడా అనుమానంగా అయితే ఉన్నది. కాబట్టి వెంటనే మీరు మరి మీ పాలకవర్గ మీటింగ్ పెట్టుకుంటారా, మీరు ఎట్లా పెట్టుకుంటారు పెట్టుకొని మాకు 2 రోజుల లోపల కమిటీ వేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ కమిటీ కనుక వేయకపోతే శనివారం ఆదివారం లోపల కనుక మాకు రాకపోతే సోమవారం. వాంకిడి మండల కేంద్రంలో ఆర్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఛత్రపతి శివాజీ 391వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జాబోర్ పెంటయ్య మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ స్త్రీల అభ్యున్నతకై చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం పలు సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆయన పాలనలోనే ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం నెలకొందని అన్నారు. కులమత భేదాలకు అతీతంగా పాలన సాగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విమలాబాయ్, జెడ్పీటీసీ అజయ్ కుమార్, సెంటర్ కమిటీ అధ్యక్షుడు అశోక్ మార్గర్, అరే సంఘం నాయకులు జయరామ్, దాము రమేష్, దాదాజీ సీతారాం, ఎంపీటీసీ పీతంబర్, సరండి సర్పంచ్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు మేము మరి ఆర్య కులస్థలం అందరం కూడా వాంకి మండలం ఉన్నటువంటి ఆర్య కులస్థలం అందరం మరి ఈరోజు శివాజీ మహారాజ్ గారి జయంతి చాలా వైభవంగా జరపడం జరిగింది. మరి శివాజీ మహారాజ్ మరి 1439 ఫిబ్రవరిన శివనేరికేల జున్నూరు మండల్
मुंबई जन्म जी मरी इत महावीर भारत देश में जन्मे चाल सतोषा आनंद कल विषय मर छत्रपति शिवाजी महाराज गार मैं तन साम्राज्य में जरूरत अवनीति अक्रम स्त्री जरूरत अत्याचार अरगटी साम्राज्या ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జన్మదిన సందర్భంగా జనగామ జిల్లా పీట్ ఇండియా ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో జనగామలోని బతుకమ్మ కుంటనందు 3 కిలోమీటర్ల రన్ పరుగును నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 3 కిలోమీటర్ల రన్ పరుగును మోర్తాల ప్రభాకర్ రెండవ వార్డ్ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత మాజీ వార్డ్ కౌన్సిలర్ గజ్జల నరేష్ రెడ్డి మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి దస్తగిరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మోత్రల్ ప్రభాకర్ ఇరుగు సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. రాయికల్ పట్టణ మండల బీజేపీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులని మోసం చేస్తూ రైతు రుణమాఫీ రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని నేటికి 3 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ఎటువంటి హామీని నెరవేర్చని ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. అలాగే రైతులు తీసుకున్న రుణానికి నేటికి వడ్డీలు చెల్లించిన వాటిని కూడా రైతులకు అందివ్వాలని ఎరువులను ఇవ్వాలని రాయికల్ బీజేపీ కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొర్రపల్లి సత్యనారాయణరావు పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపూరి మండల అధ్యక్షులు అన్నవేని వేణు ఎంపీటీసీలు ఆకుల రమేష్ రాజనాల మధు జిల్లా ప్రధాన కార్యదర్శి రగిల్ల సత్యనారాయణ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు చిలివేరి ప్రవీణ్ కిష్మోచ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి మహిపతి రెడ్డి రాజశేఖర్ రెడ్డి బొడ్గం శ్రీకాంత్ రెడ్డి నారాయణ రెడ్డి మల్లారెడ్డి గజంగి అశోక్ కుంబోజి రవి రామ్ రెడ్డి కండ్ల శ్రీనివాస్ సింఘాని సతీష్ సమల్ల సతీష్ సురతాని భాగ్య గోపాల్ జీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా శాఖ అధ్యక్షులు ఓర్పల్లి సత్యనారాయణరావు గారి ఆధ్వర్యం లోపల రాయకల్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ మరియు ఉచిత ఎరువుల మీద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చరిత్రలో ఇటువంటి మూర్ఖపు సీఎంను దాదాపు మన భారతదేశంలోనే ఎవరు చూసి ఉండరు. కేవలం రైతులనే టార్గెట్, రైతులందరూ కలిసి ఏదో చేసినట్టు రైతులనే ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ఉద్దేశపూర్వకంగా వాళ్ళను విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్క పక్కనున్న తమిళనాడు మనకంటే లోటు బడ్జెట్ రాష్ట్రం తమిళనాడులో మూడో విడత రుణమాఫీ కూడా అయింది. కానీ మనకి ఇక్కడ ఏమైంది ఏమన్నా అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రము మనది ఆ ఉన్నత రాష్ట్రం అని చెప్పి ఎన్నో ప్రగల్భాలు వారికి ఈరోజు అసలు రుణమాఫీ జాడే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల నువ్వు ఇయ్యాలకి ఇయ్యాల రుణమాఫీ చేసినా కూడా రైతులకు న్యాయం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు వడ్డీ కట్టి 7% రిబేటు రాకుండా దాన్ని వడ్డీ కట్టి వాళ్ళు ఆల్రెడీ నీ రుణమాఫీ కన్నా డబుల్ ఆల్రెడీ వడ్డీలు బ్యాంకులకు కట్టింది. ఇప్పుడు రుణమాఫీ చేసిన లాభం లేదు. కాబట్టి ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు ఏమున్నా సరే పక్కకు పెట్టి కొద్ది అంత మంచి బుద్ధి తెచ్చుకుని ఇకనన్నా కూడా ప్రజలకు ఉపయోగపడే రైతులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఒకవేళ దీన్ని ఇంతటితో ఇవాళ ఏదో అయింది అయిపోయింది దీన్ని ఇంతటితో వదిలేస్తా అనుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి భారతీయ జనతా పార్టీ అంటే ఏందో ఇన్ని రోజులు చూసినావు, ఇక నుంచి ఇప్పుడు చూస్తున్నావు, ఇంకా ముందు కూడా ఏందనేది చూస్తావు. భారత్ మాతాకి జై. మన ప్రియతమ నాయకులు నిజామాబాదు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారు సూచన మేరకు రైతులకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మనం దీని మీద ఒక కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా అండ్ జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో జరగబోతాయి. ఈరోజు రాయికల్ పట్టణ శాఖ బెల్లంపల్లి కాంటా ఏరియాలో జేఏసీ నాయకులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోక నిర్వహించారు. రోజు రోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలను పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా సామాన్య మానవునిపై పేదలపై అధిక భారం పడి రేట్లు పెంచడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు గతంలో 90 రూపాయలకు దొరికినటువంటి
మన ఆయిల్ ఏదైతే ఉందో 145 రూపాయలకు ఇక్కడ విక్రయించడం అనేది జరుగుతూ ఉన్నది. అదే కాక పప్పులు దినుసులు నూనెలు కూరగాయలు ఏమి చూసినా కానీ ఈ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుని పోయి అధిక భారం పడతా ఉన్నది. దానినే ప్రశ్నించుకొని ఈరోజు బెల్లంపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో అందరం కలిసి మనకు ధరలు అదుపు చేయాలని నిఘా పెంచాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిఘా వైఫల్యం చెందింది. దానికోసమే ఈరోజు ప్రభుత్వం ఏం కూడా పట్టించుకోవడం లేదు. రైతుల మీద ఇటు కార్మికుల మీద కర్షకుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా మనకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ధర్నా చేశారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యావసర సరుకుల ధరలు మరి పెట్రోల్ డీజిల్ ధరలు మరి విపరీతంగా పెంచి మరి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను ఇబ్బందుల పాల్చేసే విధంగా ఈ యొక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇలా ప్రతిదానికి అవసరం ఉన్నటువంటి పనులు తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి డీజిల్ పెట్రోల్ పై అధిక పన్ను వేయడం వల్ల కూడా ఈరోజు 94 రూపాయల చిల్లర ఈరోజు డీజిల్ పెట్రోల్ ఉన్నది. మరి సుమారు 100 రూపాయలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇతర రాష్ట్రాలలో 100 రూపాయలు దాటింది పెట్రోల్ ధర. మరి గ్యాస్ ధర 800 రూపాయల చిల్లర ఉంది, అది కూడా 1000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సామాన్య ప్రజలు ఈరోజు మధ్య తరగతి ప్రజలు ఈరోజు వంట చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి వెంటనే పెంచినటువంటి ధరలను తగ్గించాలని చెప్పి మరి ఏదైతే ఒక్క పన్ను ఒక్క విధానం అని చెప్పినటువంటి ఈ నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి మరి ధరలు తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రభుత్వం ఒక నియంత ప్రభుత్వంలా వ్యవహరిస్తా ఉన్నది. 2014 బీజేపీ అధికారంలోకి రాకడానికి ముందు పెట్రోల్ డీజిల్ ధరల మీద ఒక లీటర్ కు ట్యాక్స్ 9.34 రూపాయలుంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ధరల పైన 32.98 రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ మీద ముక్కు విండి వసూలు చేస్తా ఉంది. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని కమాణ గ్రామంలో 3 రోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. ఈ టోర్నమెంట్లో మండలంలోని పలు గ్రామాల నుండి 30 జట్లు తలబడగా గురువారం జరిగిన చివరి పోరులో వాంకిడి జట్టు మొదటి బహుమతి నగదు 10,000 గెలుచుకోగా ద్వితీయ బహుమతిని కాడేగం జట్టు నగదు 5,000 గెలుచుకుంది. తృతీయ బహుమతి ఆసిఫాబాద్ 25,000 కైవశం చేసుకుంది. బెస్ట్ రైడర్గా ఆసిఫాబాద్ జట్టుకు చెందిన సాగర్ ఎన్నుకొని 1,000 రూపాయలు బహుకరించారు. బెస్ట్ డిఫెండర్గా వాంకిడి జట్టుకు చెందిన రాహుల్ని ఎన్నుకొని 1,000 రూపాయలు నగదును బహుకరించారు. కమాణ గ్రామ సర్పంచ్ పవన్ పెందూరు బహుమతులను విజేతలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గి సర్పంచ్ మనోహర్, వార్డు మెంబర్లు బాబురావు వెంకటేష్ మనోహర్, బీపీసీఎం సచిన్, భక్తరాజ్ సుధాకర్, నిర్వాహకులు బి విజయ్, రాకేష్, మల్లేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నాడు శ్రమపడి ఈరోజు విజయవంతంగా కొనసాగించి ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చి విన్నర్స్ రన్నర్గా నిలిపిన జట్లకు కూడా ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. ఇలాగే మన గ్రామంలో క్రీడాకారులు పైకి వచ్చి వాళ్ళ ఆట నైపుణ్యాన్ని తెర మీదకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతిభని దాచుకోవద్దు, మనలో ఉన్న ప్రతిభని బయటికి తీయడానికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో మహనీయుడు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాబురావు మరియు నాయకులు సల్మారావు మరియు సర్పంచ్ రమాదేవి, ఉప సర్పంచ్ అశోక్ పాల్గొన్నారు. ఈరోజు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ మాట్లాడుతూ
మంధానికి చెందిన వామనరావు నాగమణి దంపతులకు అన్యాయంగా హత్య చేయడం అమానుషమని ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లేల కుమారస్వామి, ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు భానుతి రవిచందర్, కూనూరు అశోక్ గౌడ్, ములుగు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్ అహ్మద్, కిసాన్ సెల్ ములుగు మండల అధ్యక్షులు నల్లాని సత్యనారాయణరావు, పెద్దపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండి షవాకూర్, గోవర్ధన్ రెడ్డి, యువజన నాయకులు మేడిశెట్టి, కోటి తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఉన్నప్పటికి కూడా అత్యంత పాశవికంగా వామనరావును, వారి భార్యను అత్యంత దారుణంగా నరికి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారి కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడితే రాజకీయ అండతోటి, అధికార అండతోటి ఏ రకంగా న్యాయాన్ని పాతరేస్తామో అనే దానికి నిదర్శనంగా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క ప్రోద్బలంతో జరిగినటువంటి వామనరావు హత్యను సభ్య సమాజం ఖండించాలి. ఇలాంటి నాయకులను ప్రోత్సహిస్తూ తమ యొక్క ఆగడాలకు అంతు లేకుండా మరి ఎదురు తిరిగితే, న్యాయం కోసం పాటుపడితే ఈ రకంగా చంపేసేటువంటి విధానాలు ఎంతవరకు సమంజసమో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తున్నామని, పోలీసు అధికారుల వ్యవస్థ మొత్తం కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీలకు, మంత్రులకు సెక్యూరిటీ పోవడానికే ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంది. ఇవాళ గ్రామాలలో వచ్చేటువంటి సమస్యల గురించి కావచ్చు, లేదా ఇక్కడ రోడ్ల మీద జరిగేటువంటి ఇలాంటి అఘాయిత్యాల విషయంలో పట్టించుకోలేని పరిస్థితిని ఇవాళ కల్పిస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. మంతిని ఏరియాలో ఇప్పటికీ ఇట్లాంటి మర్డర్లు 3-4 అయినాయి, పరువు హత్యలు. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి దశలోనే అక్కడ ఒక దళిత యువకుని కూడా అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి. ఈ రకంగా కుల హత్యలు, పరువు హత్యలు, ఆస్తి పేరుతోటి లేదా ఈ అధికారం కోసము, ఆ అక్రమాల కోసం, కబ్జాల కోసం ఎవరైనా ఎదురు తిరిగితే, ప్రశ్నిస్తే ఈ రకంగా చంపడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం కోసం నిలబడ్డటువంటి న్యాయవాదులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. తెలంగాణ వస్తే న్యాయవాదులకు అన్ని రకాల లబ్ధి జరుగుతుంది అనుకున్నారు, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ వస్తాయి అనుకున్నారు, పెద్ద ఎత్తున సౌకర్యాలు సమకూరుతాయి అనుకున్నారు. కానీ ఈ రకంగా పట్టపగలే నడి రోడ్డు మీద వందలాది మంది చూస్తుండగా కూడా హత్యకు గురి కాబడతారు, న్యాయం గురించి ప్రశ్నిస్తే తెలంగాణలో అనేటువంటిది మాత్రం ఈరోజు ఈ రోజు తడ్వాయి మండలము పేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెలు దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వచ్చే మినీ జాతరలో పారిశుద్ధ్యం మరియు జంపన్న వాగు దగ్గర భద్రత ప్రమాణాలు మరియు భక్తులకు సరైన సదుపాయాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భానుతి రవి చందర్, ములుగు మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా, ములుగు ఎంపీటీసీ మావురాపు తిరుపతి రెడ్డి, చెరుపు రవీందర్, వెంకట్రపూర్ మండల పార్టీ అధ్యక్షులు చెన్నోజ్ సూర్యనారాయణ, కొక్కెర పూరచందర్, సిద్ధబోయిన రమేష్, ముత్తినేని ఆదినారాయణ, పిరిల వెంకన్న, చిలకమర్రి శ్రీనివాస్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పూజారి సురేందర్, మంగపేట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, ఉప సర్పంచ్ సుధారాణి, ఎక్స్ ఎంపీటీసీ బత్తిని రాజు, ఆలో దేవ్ సింగ్ మరియు పూజారులు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో, ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో జరిగేటువంటి మినీ జాతరకు ముందు నుంచే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం కూడా మరి రకరకాల సౌకర్యాల విషయంలో పాటుపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది మినీ జాతర కాబట్టి తక్కువ వస్తారనేటువంటి ఆలోచన ఉండకుండా ప్రభుత్వ యంత్రాంగం కానీ మిగతా స్థానికంగా ఉండేటువంటి మరి యంత్రాంగం అంతా కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రేపు కలెక్టర్ గారితో కూడా మరి కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారికి వివరించడం జరుగుతుంది. అదే కాకుండా కలెక్టర్ గారు కూడా ముందు నుంచే చొరవ తీసుకొని
మరి ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇంకా పరిశుద్ధము అదే విధంగా జంపన్న వాగులో కొంత ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ వారం రోజులు ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరి అదే విధంగా తీగలను కూడా పెట్టి ఏదైతే కంచెల్లాగా ఏర్పాటు చేసి ప్రజలు లోతుల్లోకి దిగకుండా ఇప్పటికే చాలా మంది అందులో పడి చనిపోయారు కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా కూడా మరి హెచ్చరికల బోర్డులు పెట్టడం మనుషులను పెట్టడం అదే విధంగా ఎక్కడికక్కడ కంచెలు నాటడం అనేది కూడా వాటర్లో జంపన్న వాగులో చేస్తే బాగుంటుంది. పారిశుద్ధ్యం కూడా చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల దూరంలో భక్తులు ఈ యొక్క ప్రకృతికి ఈ యొక్క వనదేవతల యొక్క మరి విశిష్టతకు ప్రతీకగా ఇక్కడ రకరకాల మొక్కులు కూడా చెల్లించుకుంటా ఉన్నారు కాబట్టి వేస్తున్నటువంటి వ్యర్థాలతోటి మరి ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం మినీ జాతర లాగా కాదు. మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు అయ్యంవారి ఆంజనేయులు మాట్లాడుతూ శివాజీ 400 యుద్ధాలలో గెలుపొందాడని, సమర్థ రామదాస్ శిశరికంలో హిందూ ధర్మస్థాపన చేశాడని, వచ్చే సంవత్సరం శివాజీ జయంతి వరకు నర్సింగ్లో శివాజీ విగ్రహ స్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమర్ సోమరాజు, సత్యపాల్ రెడ్డి, మహంకాళి సాయి మల్లేశం, రమేష్ శీర్ణశేఖర్, వినోద్ లక్ష్మణ్, గురుపాదం నరేష్, స్వామిరెడ్డి మహేష్ పాల్గొన్నారు. మన ఛత్రపతి శివాజీ గారు దాదాపు 400 యుద్ధాలు చేసిండు. ఏ ఒక్క దాంట్లో కూడా ఓటమి ఎరగలేదు. కానీ ఆయన చేయంగానే మన హిందూ ధర్మము, హిందూ సంస్కృతి ఇప్పటి వరకు నిలబడి ఉన్నది. మనం ఇంత స్వేచ్ఛగా మనం బతుకున్నామంటే శివాజీ యొక్క భిక్షనే. ఆయన గురువు సమర్థ రామరాజు గారికి ఆయన మొత్తం సర్వస్వం, ఆయన రాజ్యంతో పాటు సర్వము దానం చేసి ఆయన యొక్క ప్రతినిధిగా మాత్రమే ఆయన రాజ్యం వెళ్ళాడు. ఈరోజు మన శివాజీ జయంతి నివాళులు తర్పించుకున్నప్పుడు మన యొక్క దృఢ సంకల్పం ఏంటిదంటే వచ్చే సంవత్సరం వరకు ఇదే స్థలంలో శివాజీ విగ్రహం స్థాపించాలనే గట్టి సంకల్పంతో మనం అందరము కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీరుపూర్ కండ్లపల్లిలో రైతు క్లస్టర్ భవనాలను ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. బెల్లంపల్లి కాంటా ఏరియాలో జేఏసీ నాయకులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తారోక, రోజు రోజుకు పెంచుతున్న పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన. బెల్లంపల్లిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఏఐఎఫ్డిఎస్, బీసీవీఎస్, టీవీఎస్ విద్యార్థి సంఘాల నాయకులు. పోచమ్మ ఆలయాల కమిటీ వేయాలని సర్పంచ్ కి విజ్ఞప్తి, కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహించాలని కోరిన భక్తులు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.